మార్నింగ్ మార్నింగ్ వ్యూ మనకి బాల్కనీలో ఇలా ఉంటుంది, బయటకు వెళ్తే ఫాగి ఫాగి ఉంటుంది, సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, బట్ బయటకు వెళ్ళే పాసిబిలిటీ లేదు కాబట్టి ఇంట్లో నుంచే ఎంజాయ్ చేయొచ్చు. సో నా మార్నింగ్ వ్యూ క్లియరా, బాగుందా, ఎలా ఉంది చెప్పండి. సో ఫైనలీ అయిపోయింది కుకింగ్, క్యారియర్ పెట్టడం, బ్రేక్ఫాస్ట్ అని వెళ్ళిపోయారు. నాకు 1 అవర్ టైం ఉంది, ఈ 1 అవర్లో నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. అసలు ఎంత పిచ్చిగా ఉన్నానంటే అంత పిచ్చిగా ఉన్నాను. సో ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా హెడ్ బాత్ చేసేసి ఆయిల్ పెట్టుకున్నా. సో హెడ్ బాత్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోదాం. అదండి, సో దొండకాయల్ని ఉప్పు పసుపు వేసి వాటర్లో పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి చాప్ చేసుకోవాలి నీట్గా, సారీ ఇవి చాప్ చేసేసి దొండకాయ ఫ్రై చేసి ఆ తర్వాత ఇక్కడేమో జస్ట్ వాటర్ చేసుకోవాలి. పప్పు కుక్కర్లో పెట్టుకున్నా పప్పుచారు పెట్టడానికి. సో ఈ దొండకాయలు కట్ చేసేసి ఆ పప్పు బాయిల్ అవ్వగానే దాన్ని కుక్ చేసేసి పప్పుచారు పెట్టేసి మళ్ళీ చాప్ చేసేసి అప్పుడు చూపిస్తాం మీకు. ఇంకేంటి చెప్పండి. దొండకాయ ఫ్రై చేసేసాను, ఇంకా పప్పుచారు పెట్టుకోవాలి. టైం వచ్చేసి 6:42 అవుతుంది. చాప్ చేసినప్పుడు చూపించలేస్తాను. ఫ్రై అయితే అన్ని నార్మల్గా నేను తిరుగుమూత వేసుకున్నాను. కరివేపాకు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కర్రీ అన్నీ వేసుకున్నాను. తర్వాత అవి వేస్తాను. ఇంకా ఫ్రై అయిపోతే కొంచెం ఫ్రై అయినాక సాల్ట్, అయితే ఇంకొంచెం ఫ్రై అయినాక కారం వేసేసి దింపేస్తాను. దీంట్లో మసాలా, ఆనియన్, చిల్లీస్ ఏం లేదు, జస్ట్ అలా ఫ్రై చేసేస్తాను. అండ్ పచ్చడి పెట్టుకోవాలి ఇప్పుడు, ప్లస్ తోడు పచ్చడి. ఫైనలీ నా దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇది జస్ట్ బేసిక్ దొండకాయ ఫ్రై, అందుకే మీకు ఏం డీటెయిల్డ్గా చూపించలేదు. జస్ట్ సాల్ట్, కారం, తిగుమూత, దొండకాయ అంతే, ఇంకేం లేదు. అండ్ ఈ పక్కన చూసుకుంటే మీకు పప్పుచారుకి ఆనియన్, టమాటో, చిల్లీ ఇవన్నీ ఫ్రై కుక్ అవుతున్నాయి. ఇవి కొంచెం కుక్ అయిపోతే ఇంకా పప్పు యాడ్ చేసేస్తాను. పప్పు యాడ్ చేసేసుకుని వాటర్ పెట్టేసి, వాటర్ యాడ్ చేసేసి చింతపండు యాడ్ చేసేస్తే డన్, పప్పుచారు అయిపోయినట్టే. చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను నేను, సో దట్ ఇట్ గివ్స్ ఎ గుడ్ టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మమ్మీలో నేర్చుకున్నాను నేను, ఒకసారి అది యాడ్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఫైనలీ నా పప్పుచారు కూడా మరిగిపోతున్నాయి. దీంట్లో నేను ఏం యాడ్ చేయలేదు చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, ఉప్పు, ఆనియన్, టమాటో, చిల్లీ, కరివేపాకు, నార్మల్ తిరుగుమూత అంతే. మోటర్ ఎక్కువైందో పప్పు ఎక్కువైందో నాకేం తెలియలేదు, జస్ట్ అలా పెట్టేశాను, మరుగుతున్నాయి. సో ఫైనలీ డన్ విత్ కుకింగ్. ఇంకా బ్రేక్ఫాస్ట్, పాలు పెట్టాలి, పాలు ఒక్కటి పెట్టేస్తే అయిపోతుంది నా పని, ఇంకా రెడీ అయిపోతా. హలో, గుడ్ మార్నింగ్. ఇందాక రెడీ అవ్వకుండా కనిపించా, ఇప్పుడు రెడీ అయిపోయాను. ఇంకా టైం వచ్చేసి 9:18 అవుతుంది. సో 9:18, ఇంకా 12 మినిట్స్ ఉంది ఆటో బుక్ చేసుకోవడానికి. నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ప్రొఫెషనల్ కెరియర్, తను కూడా తన స్టేటస్ అప్డేట్ చేసుకుంది. ఐ వాజ్ సూపర్ ఎగ్జైటెడ్ తన అలా చేస్తే. నేనేమంతా ఎక్స్పర్ట్ని కాదు, అంటే లైక్ నేనేమంతా టాలెంటెడ్ కాదండి, బట్ ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ నేను ఈ వీడియోస్ చేస్తున్నా అంతే. మార్నింగ్ నుంచి మార్నింగ్ 5:25 లేచాను. సో హార్డ్లీ నాకు 40-45 మినిట్స్ టైం మిగిలింది ఈరోజు కన్నా. అది యాక్చువల్లీ డస్టింగ్ చేయలేదు, ఇవాళ ఫ్రైడే కదా. సో ఫ్రైడే డస్టింగ్ లాంటివి ఏం చేయను, స్టవ్ కూడా క్లీన్ చేయను, కౌంటర్ టాప్ ఇలాంటివి ఏమి చేయను. సో అందుకనే అంత టైం మిగిలింది నాకు, 45-1 అవర్ దగ్గర మిగిలింది. హెడ్ బాత్ చేశాను, ఆ హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు హెయిర్ వాష్ చేసుకున్న టైం లైక్ ఎలా అంటే హెయిర్ ఆర్లేదన్నమాట. అది జస్ట్ బికాస్ ఆఫ్ శంకర్, తను ఏంటి తను వెళ్ళే వరకు నేనేం చేయొద్దని గోలా. సో తన వల్ల నాకు లేట్ అయిపోయింది. బాదం పప్పు నానబెట్టాను, ఈవినింగ్ బాదం పాలు చేయాలి, అది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేస్తా. మార్నింగ్ నేను స్నీక్ పీక్ లాగా చూపించా, దొండకాయ ఫ్రై చేసి పప్పుచారు చేశాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏం చేయలేదు, కార్న్ఫ్లేక్స్, మా రొటీన్ బ్రేక్ఫాస్ట్ అదే వీక్ డేస్లో, కార్న్ఫ్లేక్స్ లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్,
లేకపోతే ఇలా ఏదైతే ఈజీ అయిపోతుందో అవే చేసుకుంటాం మేము. టైం ఎక్కువ ఉండదు కదా, సో అందరికీ ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకి ఇల్లు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ వీక్ డేస్లో ఇల్లు బాగానే ఉంటుంది. సండే అయితే చాలా క్లమ్జీ అయిపోతుంది, అందరూ సండే నీట్గా పెట్టుకుంటారు, బట్ నేను సండే అయితే చాలా వర్స్గా పెడతాను ఇల్లు. మిగతా డేస్లో సిస్టమేటిక్గా అలా వెళ్ళిపోతాను అన్ని ఫ్లోలో చేసుకుంటూ. ఇప్పుడు కూడా అన్ని సర్దేశాను, ఎక్కడే అక్కడ నీట్గా పెట్టేశాను. బట్ ది థింగ్ ఏంటంటే డిషెస్ ఒకటే అరేంజ్ చేయలేదు, వాటి స్పేసెస్లో పెట్టలేదు, ఎందుకంటే ఆ డిషెస్ తుడుచుకునే క్లాత్ వచ్చేసి వాష్లో పడేసాను. సో ఇంకో క్లాత్ తీయడానికి కొంచెం లేజీ ఫీల్ అయ్యాను, అందుకని చెప్పేసి అవి ఒక్కటే అరేంజ్ చేయలేదు. అవి కూడా అరేంజ్ చేసేసి ఉంటే బాగుండేది. చాలా మార్నింగ్ నేను నా స్టూడియో యూట్యూబ్ స్టూడియో చూసుకోగానే వల్లే ఎంకరేజింగ్గా అనిపించింది, ఇంకా చేయాలి, నేను అందరినీ అట్రాక్ట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లిప్పింగ్స్ నేను చాలా చిన్న చిన్నవి తీస్తాను, అట్ ద సేమ్ టైం వాయిస్ ఓవర్ లాంటివి ఏమి ఇవ్వను, అక్కడే అదేంటి అనేది చెప్పేస్తాను, సో దాట్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సడన్గా అక్కడ ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించుకున్నట్టు తిప్పాను అంతే. సో దట్స్ ఇట్ గైస్, మళ్ళీ ఈవినింగ్ బాదం పాలు చేసి వ్లాగ్ ఎండ్ చేసేటప్పుడు మాట్లాడతా. బాయ్. ఇవే బాదాం, మార్నింగ్ నానబెట్టి వెళ్ళాను కదా, ఇప్పుడు వచ్చేసి పీల్ ఆఫ్ చేశాను. ఈ వీడియోలో అంతా తిండే చూపిస్తున్నాను కదా. సో ఇవన్నీ పీల్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి కొంచెం. ఇవండి రా మిల్క్. ఇవి ఇప్పుడు దీంట్లో కొంచెం యూజ్ చేసుకుని ఇవి పేస్ట్ చేసేసుకుంటాను. ఇవి పేస్ట్ చేసుకున్న తర్వాత జుట్టు చూడండి, పిచ్చి దానిలో వచ్చింది ఫంక్. ఇది పెరుగుతుంది బట్ ఇక్కడ దాకా వెళ్తుంది, ఫుల్ వెళ్ళట్లేదు. సో చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది ఆ జుట్టు మాత్రం. సో పదండి, ఈ బాదాం పప్పుని నేను ఇప్పుడు ఫాస్ట్గా పేస్ట్ చేసేసుకుంటాను. ఇదే పేస్ట్ ఎంత కొంచెం వచ్చిందో, 40 బాదాంకి. యాక్చువల్లీ శంకర్కి తీద్దాం అనుకున్నాను, తీయలేదు. సో ఈ పేస్ట్ని యూజ్ చేయాలి. ఇక్కడ పాలు హీట్ అవుతున్నాయి, సో ఈ పాలు హీట్ అయిపోయినాక పొంగు వచ్చేటప్పుడు ఆ పేస్ట్ వేయాలి. అది వేసినాక మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇదే నా ఓవర్, ఇదే ఆ టేబుల్. అండ్ ఈ డస్టింగ్ చేసినా కూడా ఎందుకో మచ్చలు అలా ఉంది. గ్లాస్ టేబుల్ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ టూ టఫ్. ఇక్కడ చూడండి, ఇదంటే మా అందరికీ చాలా ఇష్టం. సో చాక్లెట్ బాగా తింటాం. క్రీమీ ఫిల్స్, సో క్రీమీ ఫిల్స్ బాగా తింటాం. ఇవేమో స్నాక్స్, ఆయిల్ స్మెల్ వచ్చేసింది, తీసేయాలి. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్, ఇది నాకు ఇది చాలా ఇష్టం. ఇది మందు కాదు, మా ఓనర్ వాళ్ళది, బాగుంది కదా అని చెప్పి అరేంజ్ చేసా. సో ఇదే నా ఓవరాల్ టేబుల్. దీన్ని కొంచెం నీట్గా ఎలా తొక్కాలో చెప్పండి. అండ్ చైర్స్, ఇది ఒక నిమిషం, చైర్స్ ఈ రోల్స్ బాగుంటాయి. అండ్ రోల్స్ ఇవేమో మమ్మీ వచ్చినాక వాష్ చేయాలి, ఎందుకంటే నాకు రాదు అంత నీట్గా, పడిపోయింది అంత నీట్గా రాదు. సో వేద్దాం ఒక్క నిమిషం, దీని లోపల నుంచి తీసి తర్వాత దాన్ని అలా అరేంజ్ చేసుకుంటే దట్స్ ఇట్. సో అదే నా టేబుల్. తర్వాత అక్కడేమో పికిల్స్, బట్ ఏం పెట్టలేదు, జస్ట్ కొంచెం అలా ఉంచా అంతే. ఈ వాల్కి ఏదో ఒక స్టిక్కర్ లేకపోతే సీనరీ అలా పెడదాం అనిపిస్తుంది, ఏం పెడితే బాగుంటుందో ఒక ఐడియా ఇవ్వండి. మీరు ఐడియా ఇచ్చే దాన్ని బట్టి నేను వాల్ స్టిక్కరా సీనరీయా అనేది ప్లాన్ చేసుకుంటాను. ఓకే, బాయ్. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇదే నా బర్నర్. ఈ బర్నర్ని ఫస్ట్ ఇలా తిప్పి ఇలా లెఫ్ట్ తిప్పాలి, తిప్పి అక్కడ గ్యాస్ ఆన్ అయిపోయింది. సో ఇక్కడ
అలా 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 వెలిగిస్తాను స్టవ్. వెలిగించిన వెంటనే ఇంకా లైట్ ఆఫ్ చేస్తాను చూడండి, బాగా హైలో పెట్టండి, వెంటనే లెఫ్ట్ తిప్పేస్తాను. ఈ అంట్లన్నీ వాటి రెస్పెక్టివ్ స్పేసెస్లో పెట్టేసి ఆ తర్వాత ఇవాళ కిచెన్ క్లీనింగ్ ఉంది. ఈ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ వేస్ట్ ఈ కింద పార్ట్ కొంచెం క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఇది చూడండి చెత్త, ఇవన్నీ తీసి ఒకసారి కింద పెట్టుకుని ఇవన్నీ క్లీన్ చేయాలి. ఈ పైన కూడా కొంచెం, ఈ పైన అయితే ఇక్కడ ఇక్కడైతే అసలు ఈ అల్లం బాగా డ్రై అయిపోయింది. సో ఈ అల్లం డ్రై అయిపోయింది అని తర్వాత ఇవన్నీ కూడా తీసేసి సో కొంచెం క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే ఇవి అరేంజ్ చేసేస్తా, అరేంజ్ చేసేసి ఆ తర్వాత విల్ గెట్ ఆన్ టు అనదర్ వర్క్. సండే మొత్తం ఎంగేజ్డ్. నేను ఈ టిష్యూస్ యూజ్ చేస్తున్నా, ఈ టిష్యూస్ యూజ్ చేసి కిచెన్ క్లీన్ చేస్తా. ఈ టిష్యూస్ వచ్చేసి 70 wipes, 230 rupees, బట్ చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. కొంచెం కాస్ట్లీ అనిపించింది, సరే తెప్పించేసాను కదా అని వాడేస్తున్నా. ఇవాళ నేను కిచెన్ క్లీన్ చేసేస్తే మమ్మీకి హెల్ప్ అవుతుంది కాబట్టి నేను క్లీన్ చేసేస్తున్నా. సో లెట్స్ క్లీన్ ద కిచెన్. ఇదే టిష్యూ ఇది పెట్టి వైప్ చేసేస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది గ్లాస్ టాప్ స్టవ్ అంతా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి రిమూవ్ చేసేసుకుందాం, ఇది ఒకటి అండ్ ఇది ఒకటి. ఇవి రిమూవ్ చేస్తే ఇక్కడ పెట్టేద్దాం, అంటే వాష్ చేస్తాను ఇవి వేరుగా. అండ్ ఈ పార్ట్ ఇదంతా కూడా ఈ టిష్యూతో క్లీన్ చేసేస్తా. సో వన్స్ ఐ క్లీన్ చూడండి, ఓకే నీట్గా వచ్చిందా? ఇంకా కొంచెం ఉంది. సో ఇలా ఇంకా క్లీన్ చేస్తాను, బట్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట మనకి. అండ్ టిష్యూ చూడండి, ఇదంతా పాడైపోతుంది అనమాట. సో వెట్ ఉన్నంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో వెట్ ఉన్నంత వరకు యూజ్ చేసుకొని ఆ తర్వాత తీసేయాలి, బ్లాక్ వచ్చేస్తుంది. సో అలా నేను మొత్తం కిచెన్ క్లీన్ చేసినాక ఒకసారి చూపిస్తాను. అండ్ ఈ ఐటమ్స్ ఇది ఇవన్నీ కింద ప్లేస్ చేసుకుంటా. సో కింద ప్లేస్ చేసేసుకుని అప్పుడు ఈ ఇదంతా ఫ్రీ అప్ చేసేసుకుని క్లీన్ చేసుకుంటా. ఈ కౌంటర్ టాప్ ఇలా ఉంది కదా, ఇలా ఇలా చేసేసుకుని మొత్తం కౌంటర్ టాప్ అంతా అప్పుడు క్లీన్ చేసుకుంటా నేను. కౌంటర్ టాప్ మొత్తం ఫ్రీ చేసేసుకుని డ్రై వేస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీని మీద ఉన్న స్టిక్కినెస్ అంతా వైప్ చేసుకోవాలి. అండ్ ఈ క్లాత్ యూస్ చేశాను డ్రై వేస్ట్ని క్లీన్ చేయడానికి. అండ్ అన్నీ వచ్చేసి కింద పెట్టుకున్నా. ఈ క్లాత్ డ్రై వేస్ట్ చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇది మొత్తం ఇలా తుడుచుకుంటూ వచ్చేస్తే చక్కగా బాగా హెల్ప్ అవుతుంది ఈ క్లాత్. ఇది నేను స్పెన్సర్స్లో తీసుకున్నా ఈ క్లాత్. అండ్ ఈ క్లాత్ నాకు నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి ఒకసారి. అండ్ అన్నీ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నా, ఇలా పెట్టుకున్నా. సో అన్నీ కింద పెట్టేసుకుని ఈ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేసేస్తా. ఇక్కడ అరేంజ్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ కింద అంతా ఈ టైల్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి. సో లెట్స్ డూ దాట్ స్టఫ్ ఆఫ్టర్ క్లీనింగ్. గ్లాస్ టాప్ ఇస్ టూ టఫ్ టు మెయింటైన్. ఒక 3-4 days వదిలేసామంటే చుక్కలు కనిపిస్తాయి. సో క్లీన్ చేసిన తర్వాత ఎలా అని చెప్పండి. ఇక్కడ ఇవి క్లీన్ చేయటం, సారీ ఇది క్లీన్ చేయడం చాలా టఫ్. అండ్ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత నాకు టఫ్ అయిన పార్ట్ ఈ పార్ట్, ఇక్కడ జిడ్డు పట్టేస్తుంది. సో దీన్ని కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఈ పార్ట్ కూడా క్లీన్ చేశాను, ఇక్కడ జిడ్డు పోలేదు, ఇక్కడ జిడ్డు పోలేదు. సో ఈ జిడ్డు పోయింటే బాగుండేది, మమ్మీ చూసుకుంటారు ఇంకా. అండ్ నా కౌంటర్ టాప్ ఆఫ్టర్ క్లీనింగ్ ఇలా ఉంది. సో ఇదంతా ఇంకా బర్నర్స్ ఒక్కటి క్లీన్ చేయాలి, అది ఒక్కటి క్లీన్ చేసేసి ఆ షింక్ ఒక్కటి క్లీన్ చేసేసుకుంటే నీట్లో ఉంటే ఈ షింక్లో బర్నర్స్ ఉన్నాయి.
సో ఈ కౌంటర్ టాప్ మీద అండి అరేంజ్ చేసేస్తే ఇంకొక పని అయిపోతుంది. అంతే. సో క్లీన్ తర్వాత క్లీన్కి ముందు డిస్ట్రిక్ట్ చూడండి, ఇలా జిడ్డు ఈ కొంచెం జిడ్డుని ఇలా కూడా కొంచెం పోగొట్టేస్తాను. సో అది అయితే ఆఫ్టర్ క్లీనింగ్ ఎక్కువ టైం ఏం పట్టలేదని చెప్పలేదు కానీ ఈ పార్ట్ కూడా క్లీన్ చేసాను. ఈ హ్యాండిల్ ఈ హ్యాండిల్ క్లీన్ చేశాను. ఈ హ్యాండిల్కి కూడా జిడ్డు పట్టేసి, ఈ కబోర్డ్కి కూడా జిడ్డు పట్టేసింది, ఇంకా ఇక్కడ జిడ్డు ఉంది. సో ఇట్ సైడ్ అంతా క్లీన్ చేశాను కానీ ఈ ఒక్క కొంచెం ఉంది, ఇంకా ఇవి నాకు రావట్లేదు. సో మమ్మీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఇది తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇక్కడ రైస్ కుక్కర్, కెటిల్ ఇవన్నీ ప్లేస్ చేసేద్దాం. ఒకసారి అది కూడా అయిపోయాక నేను చూపిస్తాను. సో ఫైనలీ ఇదే టిష్యూ యూజ్ చేసి ఈ గ్లాస్ని కూడా క్లీన్ చేసేస్తా, ఈ గ్లాస్ని కూడా క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే నాకు దీంతో చాలా బాగా పోతుంది అనిపిస్తుంది. ఎంత క్లీన్ చేసినా ఏదో స్పాట్స్ కనిపిస్తున్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాంప్లెట్. దీన్ని యూజ్ చేసి మేము మా పగిలిన గ్లాస్ని కవర్ చేసాం, అది మీకు చూపించాను నేను పగిలింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా నేను నా సండేని స్పెండ్ చేశాను. అంతే, చూడండి ఎలా వచ్చింది గ్లాస్, నీట్గా వచ్చిందా, ఎలా ఉంది అనేది చెప్పండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు పింకీ లింగం ఇఫ్ పాసిబుల్ అండ్ వాచ్ ఆల్ మై వీడియోస్ అండ్ చెప్పండి ఎలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుంది అనేది షేర్ చేయండి. నిన్న ఒక వీడియోలో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నానని చెప్పా, బట్ మళ్ళీ ఇవాళ కూడా కంటిన్యూ చేసేసాను. ఇంకా ఎప్పుడు వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఇంకా. సో కిచెన్ క్లీన్ చేశాను, బట్ క్లీనింగ్ ఏం చూపించలేదు జస్ట్ బికాజ్ యూనో నాకు అదంతా ఏంటంటారు ట్రైపాడ్ పెడితే ఈజీగా మేబీ చేసేదానేమో, బట్ అవ్వలేదు. సో జరిగిపోతుంది, దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇగో పగిలింది, ఇది పగిలింది. సో దాన్ని ఇలా కవర్ చేస్తున్నా. సో అంతే. సో అది ట్రైపాడ్ లేదు కాబట్టి నేను మీకు క్లీనింగ్ చూపించలేకపోయాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, బాయ్.